హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడ్ ఎంతో కాలంగా పోలీస్ ఉద్యోగార్థులు పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు కానీ అందరి మధ్యలో ఒకే ప్రశ్న కొత్త నోటిఫికేషన్స్ పోలీస్ నోటిఫికేషన్స్ అనేవి పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయా రావా కానీ ఎందువల్లంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా పరిస్థితుల్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయో రావాలి కానీ ఖచ్చితంగా చెప్పవచ్చు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది ఎట్లా చెప్పగలం అంటే ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్స్ కంటే కూడా ఎంతో చిత్తశుద్ధితో ఉందని చెప్పవచ్చు అధికారంలోకి రాగానే వాలంటీర్లని లక్షలాది మంది వాలంటీర్లు నియమించడం కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడం అయితేనేమో కానీ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు దాంతోపాటుగా పోలీసులకి ఇచ్చినటువంటి వీక్లీ హాఫ్స్ వల్ల కొత్తగా రిటైర్ అవుతున్నటువంటి పోలీస్ ఆఫీ ఉద్యోగస్తులు ఉద్యోగార్థుల వల్ల ఎన్నో ఖాళీలు ఏర్పడ్డాయి కాబట్టి వాటినైతే ఖచ్చితంగా గవర్నమెంట్ భర్తీ చేస్తుంది ఈవెన్ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షల నిర్వహణ కొరకు ప్రయత్నిస్తూ ఉందంటే ఈ భర్తీ విషయంలో ఎంత సిన్సియర్గా ఉందనేది చిత్తశుద్ధితో ఉందనేది మనం గమనించవచ్చు అందువల్ల రావడం కొంతవరకు లేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది అందువల్ల ఉద్యోగార్థులు డిలా పడిపోకుండా తమ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొదలు పెడదామంటే ఉద్యోగం సాధించడం ఎంత పోటీలో అంత ఈజీ కాదు సో ఈ పోలీస్ ఉద్యోగాలకి పర్టికులర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళ యొక్క అర్హతలని ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చూసుకొని ప్రయత్నించడం మంచిది లేదంటే వాళ్ళ యొక్క శ్రమ అంతా ఉదా వృధా అవుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పోలీస్ ఉద్యోగాలకి అంటే ఈ టాపిక్లో ఈ వీడియోలో మనం కేవలం కానిస్టేబుల్ జైల్ వార్డెన్ ఫైర్మెన్ ఉద్యోగాలను మాత్రమే డిస్కస్ చేస్తున్నాం వీటికి కావలసినటువంటి మినిమం విద్యార్హత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి అర్హులు అదేవిధంగా వయస్సు కనీస వయస్సు గనక మనం చూసుకుంటే పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాల వయస్సు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఉండాలి దీనితో ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీలకు మినహాయింపు కూడా ఉంటుంది గత గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఈవెన్ జనరల్ అభ్యర్థులకు కూడా అందరికీ కూడా మరొక రెండు సంవత్సరాల వయస్సు సడలింపు అనేది అప్పటికప్పుడు టెంపరీగా ఇవ్వడం జరిగింది అదే సమయంలో తెలంగాణ గవర్నమెంట్ మూడు సంవత్సరాల సడలింపు ఇచ్చింది ఇప్పుడు రానున్న నోటిఫికేషన్స్లో కూడా ఇట్లాంటి సడలింపుని మనం ఆశించవచ్చు ఎందువల్లంటే ప్రస్తుత ఈ కరోనా క్లిష్ట పరిస్థితులను దృష్టి ఉద్దేశించి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా గత గవర్నమెంట్ లాగా రెండు సంవత్సరాలు కానీ లేదా తెలంగాణ గవర్నమెంట్ లాగా మూడు సంవత్సరాలు కానీ లేదా అంతకంటే ఎక్కువ కూడా వయో సడలింపుని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది ఉద్యోగార్థులు చేసేటువంటి పోరాటం మీద ఆధారపడి ఉంటుంది ఇక జైల్ వార్డెన్ ఫైర్మెన్ ఉద్యోగాలకి విద్యార్హత చూసుకుంటే అది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి సడలింపు ఎస్సీ ఎస్టీబీసీలకు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇక హైట్ చూసుకుంటే పురుష అభ్యర్థులు ఖచ్చితంగా వన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ మినిమం ఉండాలి ఎయిటీ త్రీ సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి గాలి పీల్చినప్పుడు మినిమం ఐదు సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి ఇక దీంతో పాటు మనకి ఫిజికల్ ఎఫిషియన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మనం క్వాలిఫై అవ్వాలి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనం క్వాలిఫై కావాలి పిఈటి ఎగ్జామ్ ఇది క్వాలిఫై అయితేనే మనల్ని రిటర్న్ ఎగ్జామినేషన్కి అలౌ చేయడం జరుగుతుంది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన తర్వాత పిఈటి పిఈటి క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అంటే ఒక మైల్ రన్నింగ్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయాలి అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని ఫిఫ్టీన్ సెకండ్స్లో అభ్యర్థులు కంప్లీట్ చేయాలి త్రీ పాయింట్ ఎయిట్ టూ మీటర్స్ లాంగ్ జంప్ని కూడా అభ్యర్థులు మూడు అటెంప్ట్స్ లోపు పూర్తి చేయగలగాలి ఇవి పిఈటి ఎగ్జామ్స్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనం రిటర్న్ టెస్ట్కి అర్హత సాధిస్తాం మెయిన్స్కి అర్హత సాధిస్తాం ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కూడా ఉంటాయి రెండిటికి కూడా సిలబస్ చూసినట్లయితే దాదాపు ఒక్కటే ఇంటర్మీడియట్ లెవెల్ లోపులో లోపుగా మనం ఇంగ్లీష్ రీజనింగ్ అర్థమేటిక్ భారతదేశ ఆధునిక చరిత్ర ఇండియన్ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్రయారిటీ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒక ఆరు లోపు కరెంట్ అఫైర్స్ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ ఈ సబ్జెక్ట్స్ని ఇంటర్మీడియట్ లెవెల్ లోపుగా మనం ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు ఈ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఉంటుంది ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత పిఈటి పీఈటీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే మనల్ని మెడికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది అది కూడా క్వాలిఫై అయిన తర్వాత మనల్ని ట్రైనింగ్ అనేది పంపిస్తారు